ఉగ్గు కథని మనం జనరల్ గా ఊర్లో చూస్తాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ స్టార్స్ లో చూపించడానికి వచ్చేస్తున్నారు మన అదుర్స్ అవినాష్. లెట్స్ వెల్కమ్ దెం. ఇందు మూలముగా కామెడీ స్టార్స్ ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా, ఈ కామెడీ స్టార్స్ స్టేజ్ పైన ఒగ్గు కథను వినిపించడానికి జగిత్యాల జిల్లా నుండి ఒగ్గు కళాకారులు విచ్చేయబోతున్నారు. అహో కామెడీ స్టార్స్ ముందుకు పోయేది ఎట్లా తెలుసా? ఇద్దరు ఉన్నారు, అమ్మో అర్రే వాయ్యో, వాళ్ళు లేకపోతే మార్కులు లేవు, వాళ్ళు లేకపోతే నవ్వులు లేవు. ఎవరో తెలుసా? అడుగుతాం తెలిస్తే ఎందుకు అడుగుతాం? నీ చెంపవద్దు, నీ దొడపని రాస్తాయి. ఎవరో కాదు, మా శేఖర్ మాస్టర్. అబ్బోగా శేఖర్ మాస్టర్ నాకు తెలియదా అండి? ఆయన పేరు వింటేనే నాకు అంతా లేసిపోద్ది లేసిపోద్ది లేసిపోద్ది. ఏం లేసిపోద్ది? అట్లా కాదయ్యా, గదే గజ్జ ఎలేడా లేసిపోద్ది లేసిపోద్ది అన్న పాట. ఏంటిదంటే కన్నే కొట్టావంటే మా శేఖర్ మాస్టర్ గురించి చెప్పామంటే, అబ్బో ఆయన ఎన్ని ఎత్తు ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఏంటి వేసిన స్టెప్పులు స్టెప్పులు? ఇగో ఇంకా ఎత్తులో ఉన్నాడు. ఏంటి స్టెప్పులే? అమ్మో ఆయన స్టెప్పులు ఎత్తే నాకు బాస్తరే. మా శేఖర్ మాస్టరు ఇలాంటి ఎన్నో డాన్స్ పర్ఫార్మెన్స్ గానీ, ఇలాంటి ఎన్నో కొరియోగ్రాఫీలు గానీ మా తెలుగు ఇండస్ట్రీకి ఇవ్వాలని ఆయన శతకోటి జనార్దనులు. శేఖర్ మాస్టర్ గురించి నీకు తెలిసి నువ్వు చెప్పినావు, మేము శేఖర్ మాస్టర్ గురించి ఒక పాటతో నచ్చినాం. ఏ పాట? మా ఒగ్గు కథ పాటతో నచ్చినాం. అయ్యో రామ రామ వై రామ 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 శేఖర్ మాస్టర్ నవ్వుతుంటే రామ రామ శేఖర్ మాస్టర్ నవ్వుతుంటే రామ రామ కోరి ముత్యాలు రాలవట్ రామ రామ ముత్యాలు రాలవట్ రామ కోరి శేఖర్ మాస్టర్ చెప్పులేత రామ రామ శేఖర్ మాస్టర్ చెప్పులేత రామ రామ తేజంతా దద్దారిల్లే రామ రామ తేజంతా దద్దారిల్లే రామ రామ శేఖర్ మాస్టర్ చెప్పులేస్తే స్టేజ్ అంతా దద్దరిల్తది. నేనే ఇస్తున్నాను, నువ్వు కూడా బాగానే ఇచ్చిన. అందరి గురించి పొగుడుతురు గాని అక్కడ పక్కన కూర్చున్నది చూడు, నెమలి గురించి పొగుడతలేరు, అసలు ఏం చెప్తలేరు మీరు. బిస్కెట్ ఆ దేవి మా శ్రీదేవి, మన బరువును మోస్తుంది భూదేవి, మా కామెడీని భరించేది శ్రీదేవి. కామెడీ ఉంటే భరించవచ్చు కదా. ఇంకో విషయం చెప్పమంటారా మీకు, అలనాటి శ్రీదేవిని ఈ స్టేజ్ని పక్కన నిల్చోబెడితే ఏ శ్రీదేవో అర్థం కాదు. అంత అందగత్తె మా శ్రీదేవి. అన్నా నువ్వు శ్రీదేవి గురించి నీకు తెలిసి చెప్పినావు, మేము అక్కడికి వెళ్ళి శ్రీదేవి గురించి ఒక పాటతో నచ్చినాం. ఏం పాట అనుకుంటున్నా? ఆహా ఈ జగన్మోహిని ఎవరు సుందరి, అయ్యో ఏ తల్లి కన్నారో శ్రీదేవి నిన్ను, అయ్యో నిన్ను కన్నా తల్లిదండ్రులకు దండం పెట్టేదా, నిన్ను కన్నా తల్లిదండ్రులకు దండం పెట్టేదా, అయ్యో అలవి గానిగా బ్రహ్మదేవుడు ఎట్లా చేసినాడో, అలవి గానిగా బ్రహ్మదేవుడు ఎట్లా సృష్టి చేసే, అయ్యో చక్కని శక్తులు పాల బుగ్గలు నవ్వుతారు అలవట్టే, పాల బుగ్గలని నవ్వు పసిడి బొమ్మ పోలే, అయ్యో పాల బుగ్గలని నవ్వు పసిడి బొమ్మ పోలే, పాల బుగ్గలని నవ్వు పసిడి బొమ్మ పోలే, అయ్యో ఏ తల్లి కన్నాడో శ్రీదేవి నిన్ను, ఏ తల్లి కన్నాడో శ్రీదేవి నిన్ను. అమ్మయ్యా అయిపోయింది ఇక. మా కామెడీ స్టార్స్ లో ఒక అన్నున్నాడు, ఏ అన్న తెలుసా? చంద్ర అన్న, క్రేజీ చంద్ర అన్న. క్రేజీ కూడా ఎక్కువనే, ఏజ్ కూడా ఎక్కువనే. ఈ చంద్రన్న నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చి, బాన్సువాడ నుంచి వచ్చి నానా కట్టెలు కొట్టి ఆయన పైకి తెచ్చిండు, ఆయన పైకి తెచ్చిండు, పైకి తెచ్చిన ఆయన బంగ్లా మీదకి తెచ్చి లేదు స్టేజ్ మీదకి తెచ్చిండు. నువ్వు ఈ పంచ్ కోసం 3 సార్లు చెప్పాను నేను.
అబ్బో ఆయన దాని గురించి బాగా నేర్చుకోవాలి, ఆయన స్కిట్లు బాగుంటాయి, ఆయన స్కిట్ లో సత్య కూడా బాగుంటది. చంద్రన్న గురించి నీకు తెలిసి నువ్వు చెప్పినావు, మేము అక్కడికి వెళ్ళి చంద్రన్న గురించి మంచి పాటతో వచ్చినాం. ఓరి రామన చందానాలో ఎన్నెలా చంద్రన్నకు వందానాలో ఎన్నెలా కామెడీ స్టార్ లో చంద్రన్న స్కిట్లకు ఎన్నెలో కడుపు నవ్వుతారు ఎన్నెలో ఎన్నెలా ఉంటాడు ఎన్నెలో మనసేమో తెల్లగుండె ఎన్నెలో ఎన్నెలా చంద్రన్న చూస్తే నల్లగుంటాడు గాని చంద్రన్న మనసు తెల్లగుంటది. చంద్రన్న గురించి బాగా చెప్పడం గాని తర్వాత ఇంకో పోరు ఉన్నాడు ఇక్కడ, ఈ కామెడీస్ లో పోరు ఉన్నాడు, ఆయన పేరు సద్దాం. జనాలు అంటే ఆయన స్కిట్లు చూద్దాం చూద్దాం, చూసిన తర్వాత అంటారు సద్దాం సద్దాం. అదే అట్లా సద్దాం సద్దాం అంటే పోడా సద్దాం సద్దాం అని ఆయన పేరు సద్దాం అని చెప్తారు. పేరు సద్దామా? ఆడి స్కిట్లు వేస్తే పొట్టిద్దలు పేమెంట్ ఇద్దాం ఇద్దాం అంటారు, కానీ ఆయన స్కిట్ లో ఉంటే గలీజు ఆయన సపోర్ట్ చేస్తారు రియాజు. ఎంతో అభిమానం సంపాదించుకొని ఈరోజు మన కామెడీ స్టార్స్ లో వచ్చాడు. ఎంతో ఎత్తుకది కానీ మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అన్నా నీకు తెలిసింది సద్దాం గురించి నువ్వు చెప్పినావు, మాకు తెలిసిన సద్దాం గురించి మేము చెప్తాం. ఓరి తప్పులు తప్పులు రో మామ నాగులయ్య తోడు తప్పులు రో మామ నాగులయ్య కామెడీ స్టార్ లో సద్దాం చేసే స్క్రిప్టులు చూద్దామనిపిస్తుంది, చూసినాక జనాలకు సద్దామనిపిస్తుంది సద్దామనిపిస్తుంది. మళ్ళా సత్యం సత్యం అంటూ, అరే సత్యుడు సద్దాం సద్దాం కాదే, సద్దాం 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 చేసి అనిపిస్తుంది. ఓ కూడా నువ్వు పేరు మార్చుకో ఫస్ట్ దేవుడా. మరి ఇంకోడు ఉన్నాడు, ఆడు ఎందుకున్నావు అర్థం కావాలి. చూద్దా తక్కువ ఉంటాడు పోరాడు బక్క ఉంటాడు, ఆయన పేరు హరి. ఒరే హరి స్కిట్ రెడీయా అంటే అశ్వరెడ్డి రెడీయా అంటాడు. స్కిట్ లేపరా అంటే అశ్వరెడ్డి లేపుతా అంటాడు. కూలి బతుకుచాడా? స్కిట్ లో పంచులు వేసుకోవాలి కానీ ఇటు పచ్చబొట్లు వేసుకుంటాడండి. రైటింగ్ బానే ఉంది, లైటింగ్ బానే ఉంది, సైటింగ్ కూడా బానే ఉంది. ఏది ఏమైనా ఆడు స్కిట్లు బాగా చేయాలి, బాగా యాక్టింగ్ చేయాలని ఆ భగవంతునికి శతకోటి ఆ భగవంతుని కాదు ఈయనకే శతకోటి శనార్థులు. ఇంకొక పిల్లు ఉంది చెప్పబోతే మళ్ళీ ఫీల్ అవుతారు. మళ్ళా ఆమె పేరు వర్షిణి. నవ్వితే బాగుంటది, నవ్వకపోతే ఇంకా బాగుంటది. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు. ఆ పిల్ల చేసే ఈవెంట్లు తక్కువ, అడిగే పేమెంట్లు ఎక్కువ. కానీ మా కామెడీ స్టార్స్ లో మాకు వర్షిణి లేకపోతే మనసు ఆడదు, ఊపిరి ఆడదు. మరి వర్షిణి ఇలాగే గొప్ప స్థాయికి ఎదగాలని ఎన్నో సినిమాలు చేయాలని ఆ భగవంతునికి శతకోటి అమ్మయ్యా. కామెడీ స్టార్స్ మీద కథ చెప్పినాం, ఏ సామాన్యాలు పంపారు? ఏం చదువుకొని పోతావు సామాను? అసలు వాళ్ళ గురించి ఉంది ఇంకా. ఎవరు ఎవరంటున్నావు? అవినాష్. అవినాష్ మామూలుగా చెప్పకూడదు, మేము మొన్న వచ్చినాం, ఇంటికి పోతే ఇంటి కాళ్ళు లేవు. ఓ మరి అన్నపూర్ణ స్టూడియోలో ఉంటామంటే ఇళ్ళ లేవు, ఈడ లేవు. మేము ఏడికైనా అవినాశ్ అన్న కనబడతలేడు. ఆడలేడు ఈడలేడు, ఆడలేడు ఈడలేడు. మరి అవినాశ్ అన్న ఏమో ఉంటున్నాను మాకు తెలిసింది. ఏడు ఉంటున్నా అనుకుంటా. ఒరి సిట్టా పటా సినుకులకు ఏడది నవో నాసును జూబ్లీహిల్స్ లో షూటింగ్ ఉంటే చేయవైన రాత్రి నేను చేయవైన రాత్రి అబద్ధం. మేము జూబ్లీహిల్స్ షూటింగ్ కాడ కూడా వచ్చినాం, ఆడ కూడా లేవు. అన్న ఇంకేనా ఉంటున్నావు? ఏముంటున్నా? ఒరి కలవం బాయే కరెంటు బాయే ఎడవు నవరో రాత్రి నువ్వు ఎడవు నవరో రాత్రి కలవం బాయే కరెంటు బాయే ఎడవు నవరో
ఏడా తిన్నా ఏడవన్నా నేను కామెడీ చేసుకుంటూనే వంట, కామెడీ చేసుకుంటూ తింటా మా వాళ్ళ కోసం. ఇక మా కథ అయిపోయింది సారు, లేట్ అయిపోయింది, ఇంకా చెప్తే ఇల్లు నా భాగవతం అంతా బయట పెడతారు. మరి ఈ యొక్క అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి స్టార్ మా ఛానల్ కి, మా కామెడీ స్టార్ యజమానానికి శతకోటి శనాలు. ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. అండ్ యు గైస్ వర్ అమేజింగ్. అండ్ అవినాష్ అంటే నీకు కూడా వచ్చా ఇది, లేదంటే నువ్వు నేర్చుకున్నావా? నాకు ఒగ్గు కథ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా ఈ కళని మన స్టేజ్ మీద చూపించాలి, ఈ కళాకారులను చూపించాలి అనే ఒక చిన్న ఆశ ఉండేది. మన ఈరోజు వీళ్ళు రావడం వల్ల మన కామెడీ స్టార్స్ లో ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ ఛానల్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కామెడీ స్టార్స్ అండ్ మీకు కూడా. ఈ ఒగ్గు కథది విన్నాను, అప్పుడప్పుడు చూసాను, కానీ డైరెక్ట్ లైవ్ లో ఎప్పుడు చూడలేదు. చాలా హ్యాపీగా ఉంది డైరెక్ట్ గా చూసి. అంటే మనం అన్ని కళలో చూడాలంటారు. అవినాష్ నీ ద్వారా ఆ ఒగ్గు కథని ఇప్పుడు చూసాం. చాలా థ్యాంక్స్ అవినాష్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చేశారండి. అంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుందో తెలియదు. మా వాళ్ళు అందరి గురించి చాలా బాగా క్లియర్ గా వివరించారు. వాళ్ళని తీసుకొచ్చి ఇలా చేపించినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ అవినాష్. ఇట్లాంటి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన దానికి, ఎప్పుడు చూడలేదు వినలేదు ఫస్ట్ టైం, సో చాలా కొత్తగా అనిపించింది. రెగ్యులర్ స్కిట్ లాగా కాకుండా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ వీళ్ళందరినీ తీసుకొచ్చి మాకు ఇది చేసిన దానికి చాలా థ్యాంక్స్. అండ్ అవినాష్ మీరు చాలా టాలెంటెడ్. ఇది చేయడం ఇస్ నాట్ ఈజీ. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది, నచ్చింది, అవన్నీ ఓకే, కానీ ఇంతసేపు కంటిన్యూస్లీ డాన్స్ చేయడం, ఒక 3-4 కేజీస్ తగ్గుంటారేమో ఈ ఒక పర్ఫార్మెన్స్. అది కూడా అందరి గురించి గుర్తు పెట్టుకుని ఆ పాడడం హై పిచ్ లో చేయడం అనేది చాలా కష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ నా గురించి కూడా పాడిన దానికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మోస్ట్ ఆఫ్ దేమ్ అందరికి తెలుసు ఉగ్గు కథ గురించి. ఇంకొంచెం డీటెయిల్, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది మీరు ఆడియన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఉగ్గు కథకు కళాకారు డాక్టర్ చుక్క సత్తయ్య మూలం అతను. ఇతని పేరు డాక్టరేట్ పొందిండు, ఒగ్గు చుక్క అని బిరుదు కూడా ఉంది. ఇతను మా అందరికి ఒగ్గు కథకు ఇన్స్పిరేషన్. ఇంకొక అతను కూడా ఉంటాడు, నిద్దె రాములు. ఇతను కూడా ఒగ్గు కథ కళాకారుడు, మంచి అవార్డులు తీసుకుండు. ఇతన్ని చూసి కూడా మేము మంచి ఇన్స్పిరేషన్ అయ్యి ఈ ఒగ్గు కథ నేర్చుకున్నాం. మాది జగిత్యాల జిల్లా, మా తకలపల్లి గ్రామం. మా గురువు గారైన ఆది బీరయ్య, మేము ఆది బీరయ్య దగ్గర నేర్చుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారికి, మహేశ్వర్ గారి ఎంటైర్ టీమ్ కి. థ్యాంక్ యూ సో మచ్ పిల్లగాని వచ్చినందుకు. థ్యాంక్ యూ భయ్యా.